ఆమె కేవలం డిగ్రీ ఉంటే చాలనుకోలేదు. బిఏ, బిఎల్, ఎంఏ, ఎంఎల్, ఎంఫిల్, పిహెచ్డి, 1, 2, ఇప్పుడు 3వ పిహెచ్డి ఇన్ పొలిటికల్ సైన్స్. కేవలం తన కుటుంబం మాత్రమే బాగుంటే చాలనుకోలేదు. సమాజమే ఒక కుటుంబం అనుకున్నా, అది కూడా బాగుండాలనుకున్నా. కేవలం తన పిల్లలు మాత్రమే కాదు, ఎందరో అనాథలు తన పిల్లలుగా భావించారు. వారి వారి ఎదుగుదలకు కూడా తోడ్పాటు అందిస్తున్నారు. కేవలం తన భర్త రాజకీయాల్లో ఉంటే చాలనుకోలేదు, తాను కూడా ఇందులోకి రావాలనుకున్నారు. రాణించి ఎందరో ప్రయోజనాల కోసం పోరాడాలనుకున్నారు, పోరాడుతున్నారు. తొలుత జడ్పీ చైర్పర్సన్, ఆపై ఒకసారి బొబ్బిలి ఎంపీ, రెండోసారి విజయనగరం ఎంపీ, ఇచ్చటగా మూడోసారి ఇదిగో ఇప్పుడు విశాఖ ఎంపీగా పోటీ. ఇది అలుపులేని ప్రయాణం, నిరంతర ప్రజా సేవా పయనం. మహిళా లోకం మాత్రమే కాదు, అన్ని వర్గాల వారు నచ్చే మెచ్చేలాంటి అలుపెరగని సుదీర్ఘ రాజకీయ పోరాటం. ఇక్కడ స్వార్థం కన్నా నిస్వార్థం మిన్న, ఇక్కడ తనకన్నా మనకు ఆస్కారం ఎక్కువ. ఎందుకంటే ఆమె ఝాన్సీ లక్ష్మి. సమాజమే కుటుంబం, ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించే డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి. నమస్కారం, నేను డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి. నేను విశాఖ వాసినని ప్రమాణం చేయుచున్నాను. నాకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం వేరు, ఈ ప్రాంత వాసులతో ఉన్న ఆప్యాయతానురాగాలు వేరు. ఇన్నాళ్లకు నాకు, నా ప్రాంతవాసులకు, నా బంధుమిత్రులకు, నా తోటివారికి, నా శ్రేయోభిలాషులకు, నా ఆత్మ బంధువులకు సేవ చేసుకునే మహద్భాగ్యం లభించిందని భావిస్తున్నా. నేను గాని విశాఖ ఎంపీగా గెలిస్తే ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును చెక్కు చెదరనివ్వనని మాట ఇస్తున్నా. నా పోర్టు, నా మత్స్యకారులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తానని ప్రతినబూనుతున్నా. నా విశాఖ విద్యావంతుల గొంతుకనవుతానని హామీ ఇస్తున్నా. నా విశాఖ మధ్యతరగతి ప్రజల బాగోగులే లక్ష్యంగా నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా చెబుతున్నా. విశాఖను నా సొంత ఇంటిలా చూసుకుంటానని, ఈ ప్రాంతవాసుల్లో నా బంధుమిత్రులను వెతుక్కుంటానని, ఇక్కడి లైట్ హౌస్లా నిలబడి నేను విశాఖ తీర ప్రాంతానికి ఒక దిక్సూచన అవుతానని మాటిస్తున్నా. ఎందుకంటే ఇది నా విశాఖ, నా పుట్టినిల్లు విశాఖ, నేను చదివిన విశాఖ, నేను కలయ తిరిగిన విశాఖ, నా మనుషులెందరో కలిగిన విశాఖ. వారి శ్వాస శ్వాసలో ధ్యాసనవుతాను, వారి మనసులో మాటనవుతా, వారి కంటి పాపనవుతా, వారి తల్లో నాలుకనవుతా, వారి అడుగు అడుగులో బాసటనవుతా, వారి జాడ జాడలో నీడనవుతా. వారికే సమస్య వచ్చినా నేరుగా నా ఇంటి తలుపు తట్టి ఇది నా సమస్య అంటే సమాధానమవుతా. ఇకపై నా కోసం మీరు, మీకోసం నేను, అంతే. మన మధ్య మరెలాంటి పొరపచ్చాలేవు. ఉన్నదల్లా మీకు సేవ చేసుకునే మహద్భాగ్యం. నాకు మీరు కల్పించడం మాత్రమే మిగిలింది. మిగిలినదంతా నేను, మీరే. ఒక్కసారి మీ కుటుంబ సభ్యులంతా కలిసి నా కోసం ఆలోచించండి. మన ఇంటి ఆడపడుచు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచింది, ఓటు వేసి గెలిపిద్దాం అని ఒకరికొకరు కూడబలుక్కోండి. మీ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి విశాఖ అభివృద్ధికి మీదైన సహాయ సహకారాలు అందించండి. నేను మరోమారు మీకు మాట ఇస్తున్నా. మీ అందరి ఆదరాభిమానాలతో ఇక్కడి నుంచి నేను ఎంపీగా గెలవడం మాత్రమే కాదు, ఇదే విశాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ మన జగనన్న కూడా ప్రమాణ స్వీకారం చేసేలా చూస్తా. ఆ సుందర దృశ్యాన్ని మీ అందరి కోసం వీణుల విందుగా, కన్నుల పండుగగా చేస్తాను. అప్పటి నుంచి మీకోసం నేను పార్లమెంటులో గళం విప్పుతా, విశాఖ విశాల ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తా. నేను డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మిని. ఇప్పటి వరకు వెనకడుగు వేసింది లేదు, ఇచ్చిన మాట తప్పిందీ లేదు. ఇదే నా ప్రతిజ్ఞ. నన్ను, నా మాటలను విశ్వసించి మీ ఇంటి ఆడపడుచును గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు. ఇప్పుడు మీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖ పార్లమెంట్ అభ్యర్థి, వైఎస్ఆర్సిపి. ధన్యవాదములు. గుర్తుపై ఓటేసి విశాఖను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకునేలా మీ ఆదరణ కోరుతున్నాను.